ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఒక ఎగ్జామ్లో టాపర్ అయినటువంటి వ్యక్తికి 500 ర్యాంకు లేదా 1000 ర్యాంకు వచ్చినటువంటి వ్యక్తికి మధ్య వ్యత్యాసాలు ఏంటి? ఇద్దరు ఒకే రకంగా ప్రిపేర్ అవుతారు లేదా వ్యత్యాసాలు ఉంటాయా? ఒకటే సిస్టమ్ అండి. కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు ఇదే సిస్టమ్ ఏ రోజు ప్రణాళిక ఆ రోజు ముగిస్తే ఖచ్చితంగా టాపర్ అవుతాడు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆ వెనకబడతాం అనేది మన ర్యాంకులో చూడొచ్చు. మనకున్న సిలబస్ని ప్రణాళికాబద్ధంగా ఒక ఇంటెన్సిఫైడ్ ప్రిపరేషన్తో ముందుకు వెళ్తే ఖచ్చితంగా టాపర్ అవుతాడు. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, అతను టాపర్ అవుతాడనే సంగతి అతను కూడా తెలియకపోవచ్చు. చాలా విషయాలు తెలియదు. అయిన తర్వాతే అతనికి అర్థమవుద్ది, మిగతా ప్రపంచానికి అర్థమవుద్ది ఆ సంవత్సరం ఆయన టాపర్ అయ్యాడు. ఆ సంవత్సరమే టాపర్ మళ్ళీ ఇంకో ఇయర్ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ టాపర్ అవుతాడు, ఈ విజయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తాడనే మాట కూడా పశ్చాత్తాపమే. కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి విలక్షణమైన వ్యక్తి. ఎక్కడా లోపం లేకుండా చదివితే ప్రతి ఒక్క వ్యక్తికి 100% అవకాశం ఉంటుంది టాపర్ అవటానికి. కానీ టాపర్ అవుతానని చెప్పేసి ఆ టాపర్ అయిన వ్యక్తికి ముందు తెలియదు. అంటే అంత గన్ షాట్గా అంత డెఫినెట్గా విజయాన్ని నిర్దేశించే పద్ధతి అంటూ ప్రపంచంలో లేదు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.